ఈరోజు మనం తూర్పు గోదావరి జిల్లాలోని ఐపోలవరం మండలానికి సంబంధించిన భైరవపాలెం అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం సముద్రంలో ఏదైనా వాయుగుండం కానీ తుఫాన్ కానీ లేదా సునామీ కానీ ఏర్పడినా దాని ప్రభావానికి ముందుగా గురయ్యే ప్రాంతం ఈ భైరవపాలెం అనే గ్రామం. ఎందుకంటే ఇది సముద్ర తీరానికి ఆనుకుని ఉండడం వల్ల చుట్టూ మడడల మధ్యలో ఉండడం వల్ల ఈ గ్రామం ముందుగా దాని ప్రభావానికి గురవుతుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ భైరవపాలెం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఈ భైరవపాలెం అనే గ్రామం సముద్ర తీరంలో ఏ విధంగా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. ఒకవైపు బంగాళాఖాతం, చుట్టూ మడడలు, మధ్యలో ఉన్న ఈ గ్రామమే ఈ భైరవపాలెం అనే గ్రామం. ఈ గ్రామంలో గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం కూడా మనకు కనిపిస్తుందండి. అంటే రాజమండ్రిలోని ధవళేశ్వరం వద్ద కొన్ని పాయలుగా విడిపోయిన గోదావరి నది, అందులో ఒక పాయ అంటే గౌతమి నది ఇక్కడ యానం దగ్గరలో ఉన్న ఈ భైరవపాలెం అనే గ్రామంలోనే సముద్రంలో అంటే బంగాళాఖాతంలో కలుస్తుందండి. ఆ ప్లేస్ కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ భైరవపాలెం అనే గ్రామం యానం పట్టణానికి ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే కాకినాడ పట్టణానికి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ భైరవపాలెం అనే గ్రామం. అందరికీ నమస్కారం, నేను మీ అర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ తూర్పుగోదావరి జిల్లాలోని ఐ పోలవరం మండలానికి సంబంధించిన భైరవపాలెం అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మన గోదావరి నది మహారాష్ట్రలోని నాసికా త్రయంబక వద్ద పుట్టి ప్రవహిస్తూ ప్రవహిస్తూ ధవళేశ్వరం దగ్గర రెండు పాయలుగా విడిపోతుంది. అందులో ఒక పాయ అంటే గౌతమి నది ఇక్కడ గోదావరిలో భైరవపాలెం దగ్గర సముద్రంలో కలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గోదావరి సముద్రంలో కలిసే ప్లేసు, అలాగే ఈ భైరవపాలెం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జి వచ్చి మన తూర్పుగోదావరి జిల్లాలోని ఎదురులంక అనే గ్రామాన్ని, అలాగే మన కేంద్రపాలిత ప్రాంతమైన యానం అనే గ్రామాన్ని, ఈ రెండు గ్రామాల మధ్య గోదావరి నదిపై నిర్మించిన బాలయోగి వార్దమటిది. దీని పొడవచ్చి 1.8 కిలోమీటర్లు అండి. ఈ బ్రిడ్జి ఏ విధంగా ఉందో ఒకసారి ఎత్తి చూడండి. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జి వచ్చి ఎదురులంక యానం బ్రిడ్జి అండి. ఇది గౌతమి నదిపై నిర్మించిన అతి పెద్ద బ్రిడ్జి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న నది వచ్చి గౌతమి నది, అంటే గోదావరిలో ఒక పాయ వచ్చి దీన్ని గౌతమి నది అంటారు. ఈ గౌతమి నది వెళ్ళి అక్కడ భైరవపాలెం అనే గ్రామంలో సముద్రంలో కలుస్తుందండి. ఆ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ
కనిపిస్తున్న బీచ్ వచ్చి యానం బీచ్ అన్నమాట ఇక్కడ జీసస్ క్రైస్ట్ విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ నుంచి ఈ బీచ్ ఏ విధంగా ఉందో చూపిస్తానండి మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి యానం మన భారత ప్రభుత్వంలో భాగమైన పాండిచ్చేరి అజమాయిషిలో ఉంటుంది ఈ యానం కేంద్రపాలిత ప్రాంతం అలాగే మన దేశంలో స్వాతంత్రం రాకముందు ఫ్రెంచ్ వారు వర్తక స్థావరాలు కూడా ఈ గ్రామంలో ఎక్కువగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యానం అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుగా 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఇది కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి అజమాయిషిలో ఉంటుంది అలాగే యానంలో భారతీయులతో పాటు ఫ్రెంచ్ వారు అలాగే ఫ్రెంచ్ వారిని పెళ్ళాడిన వారు కూడా అనేక మంది ఈ గ్రామంలో ఉంటారు వారికి భారతదేశంతో పాటు ఫ్రెంచ్ పౌరసత్వం కూడా ఉంటుంది వారు ఇండియాతో పాటు ఫ్రాన్స్ ఎన్నికల్లో కూడా ఓటు వేస్తుంటారు యానంలో ఎక్కువ శాతం మంది మాట్లాడే భాష తెలుగు అలాగే ఫ్రెంచ్ మాట్లాడేవారు కూడా ఉన్నారు పాండిచ్చేరి నుండి నిత్యం అధికారులు రాకపోకలు జరుగుతూ ఉంటాయి కాబట్టి తమిళం కూడా మాట్లాడుతూ ఉంటారు యానం ఆంధ్రప్రదేశ్ లో విలీనం కావాలంటే భారతదేశం ఫ్రాన్స్ దేశం నుండి ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అన్ని సంబంధాలు తెంపుకోవాలి అలా అగ్రిమెంట్ కూడా రాసుకోవాలి దానికి ఇరు దేశాలు కూడా ఒప్పుకోవాలి అయితే అది అయ్యే పని కాదు అలాగే పాండిచ్చేరి ప్రభుత్వం దీనికి ఏమంటుందో కూడా చూడాలి అన్నిటికంటే ముఖ్యం యానం ప్రజలు కూడా ఒప్పుకోవాలి అందుకే ఈ యానం అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా అలాగే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ ని యానం బీచ్ అంటారండి యానం బీచ్ అంటే చాలా మంది సముద్రం ఉంటది సముద్రం పక్కన బీచ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు కానీ ఈ యానం బీచ్ లో సముద్రం మాత్రం ఉండదండి ఎందుకంటే గోదావరి నది పక్కన ఉన్న ప్లేస్ నంతటిని కలిపి యానం బీచ్ అంటారన్నమాట ఇక్కడ కొన్ని కొన్ని స్టాట్యూస్ అయితే ఉంటాయి అవి చాలా చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఈవినింగ్ టైం లో ఈ యానం బీచ్ లో చాలా మంది వచ్చి ఇక్కడికి ఈ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదే యానం బీచ్ Thank you.
ఈ యానం కేంద్రపాలిత ప్రాంతం కావడం వల్ల ఇక్కడ పెట్రోల్ తక్కువ రేట్లో దొరుకుతుందండి. అలాగే మందు అంటే ఆల్కహాల్ కూడా రేట్ తక్కువగా ఉంటుంది. అందుకే తూర్పు గోదావరి సరిహద్దులో ఉండడం వల్ల చాలామంది ఈ యానం వచ్చి ఇక్కడ పెట్రోల్ తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకువెళ్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ పెట్రోల్ రేట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. మన ఆంధ్రప్రదేశ్లో ఒక లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం అయితే 112 రూపాయలు ఉన్నట్టుందండి. ఇక్కడ యానంలో ఒక లీటర్ పెట్రోల్ ధర 96 రూపాయల 82 పైసలు అంటండి. 96 రూపాయల 82 పైసలు. ఓకే, డిఫరెన్స్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 112 రూపాయలు చిల్లర ఉంది, ఇక్కడ యానంలో అయితే 96 రూపాయల 82 పైసలు అండి. ఇక్కడ 500 రూపాయలకి ఎన్ని లీటర్ల పెట్రోల్ వస్తుందో ఒకసారి చూడండి. చూసారా, ఇక్కడ 500 రూపాయలకి 5 లీటర్ల 160 మిల్లీలీటర్లు వచ్చింది. మనం తూర్పుగోదావరి జిల్లాలోని భైరవపాలెం అనే గ్రామం వెళ్తాం కదండి. వెళ్ళే దారిలో ఇక్కడ యానం కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఈఫిల్ టవర్ ఉంటుందన్నమాట. దీన్ని ప్యారిస్లోని ఈఫిల్ టవర్ను చూసి అదే విధమైన నిర్మాణాన్ని ఇక్కడ యానంలో నిర్మించడం జరిగింది. ఈ యానం టవర్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూడండి. దీని పేరు వచ్చి ఓబ్లెస్ టవర్ అని కూడా అంటారు. ఈ టవర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మనం యానం వస్తే తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఈ ఓబ్లెస్క్ టవర్ ఒకటి. ఇది ప్యారిస్లోని ఈఫిల్ టవర్ నిర్మాణం పోల్ కట్టడాన్ని ఈ యానంలో నిర్మించడం జరిగింది. ఇది ఈ టవర్ సుమారు 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ టవర్ పైనుంచి చూస్తే యానంలోని అందాలన్నీ మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే గోదావరిలో సముద్రంలో కలిసే ప్రాంతం, అలాగే మడడలు, చాలా మంచి మంచి లొకేషన్స్ అన్నీ ఈ ఓబ్లెక్స్ టవర్ నుంచి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి.
భైరవపాలెంటేనా? ఇది ఊరండి సావిత్రి యానంలోకి వస్తుంది. అది భైరవపాలెం అనేది భైరవపాలెం బ్రిడ్జ్ దాటి అవతలకి అది తూర్పు గోదావరిలోకి వెళ్ళిందా? ఇది మాత్రమే యానంలోకి వెళ్ళింది. అక్కడ మేకలు ఏంటండి మీకు రైలు తింటాయి? యాక్చువల్గా గడ్డి అయితే ఉంటాయి కదా, గడ్డి గడ్డి వెళ్ళండి. చేపలు ఎక్కువ తింటాయి, చేపలు ఎక్కువ చేపలు తింటాయి, రైలు చేపలు యాక్చువల్గా మేకలు అయితే గడ్డి అయితే ఉంటాయి, కానీ ఇక్కడ చేపలు రైలు తింటాయా? అన్ని మేకలు అంతేనా? అన్ని మేకలు అంతే. ఓకే. రైలు చేపలు తింటాయండి, గడ్డి దొరకదే మాటలకి. మనం తూర్పుగోదావరి జిల్లాలోని భైరవపాలెం అనే గ్రామం వచ్చాం కదండి. ఈ భైరవపాలెం అనే గ్రామంలో ఇక్కడ యాక్చువల్గా మొత్తాన్ని ఎక్కడ చూసినా రైలు చేపలు ఎక్కువగా ఎండ హేరల్లో. ఇక్కడ చూసారా, ఇక్కడ మేకలు చూసారా, యాక్చువల్గా గడ్డి అవి తింటూ ఉంటాయి మేకలు, కానీ భైరవపాలెం దగ్గరలో గ్రామంలో మాత్రం ఇవైతే రైలు తింటున్నాయి. మేకలు అయితే చూడండి ఒకసారి. ఇవి ఏం చేపలు అండి? ఇవి మెత్తలు అంటే ఏనండి? ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా తింటారు. ఈయన ఎన్ని మెత్తలు అవి పార్సల్ చేసుకోండి. ఈ కేజీ ఎంత పడతాయి అండి మనకి? ఎన్ని 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 మెత్తల 400 అలా పడతాయి. మొత్తం ఇదంతా చేపల ప్లాట్ఫామ్ అండి. ఇదంతా వ్యాపారం చేసేది. చాలా ఉన్నాయండి ఇక్కడ. ఆ లోపల కూడా మార్కెట్ జరుగుతుందండి. ఎవరు కొనమంటారు అక్కడ బయట బయట ఏంటి సముద్రం ఎక్కడ ఉందండి ఇక్కడ? వెళ్ళిపోవచ్చా? గౌతమి నది ఉంది కదండి, అది గోదావరి నది, అది అక్కడ కలుస్తుందా? కనిపిస్తుంది మనకి? కనిపించదండి. కనిపించదా? ఇదిలా చూస్తుంటానండి. అదే గోదావరి నది ఉంటుంది కదా, సముద్రం కలిసి ప్లేస్ కనిపిస్తుందా? బీచ్కి వెళ్ళొచ్చా మనం? చెప్పండి. మొత్తం అందరూ ఇక్కడ మత్స్యకారులండి, చేపల వేట. సముద్రంలోకి వెళ్తారండి గోదావరి? సముద్రంలోకి వెళ్ళి ఉన్నారు, కాలంలోకి వెళ్ళి ఉన్నారు. 15 రోజులు 10 రోజులు అక్కడికి వచ్చి ఉన్నారు, మామూలు 20 రోజులు వచ్చి ఉన్నారు. సావిత్రి నగర్ అండి ఇది. అవతల అయితే భైరవపాలెం. మనం తూర్పుగోదావరి జిల్లాలోని చిన్న భైరవపాలెం అనే గ్రామం వెళ్తాం కదండి. వెళ్ళే దారిలో ఇక్కడ సావిత్రి నగర్ అనే ప్లేస్ ఉంది. మొత్తం అందరూ మత్స్యకారులు అనమాట. ఇక్కడ అందరూ చేపల వేట మీద ఆధారపడుతూ ఉంటారు. ఇక్కడైతే చూడండి ఎండి చేపలు, అలాగే ఎండి రైలు ఎక్కువగా ఉన్నాయి.
ఆల్రెడీ రైల్ ని ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా తయారు చేస్తారు ఎల్కేజి వచ్చి ఎంత పడుతుందండి రెండు రైలు 500 అండి కేజీ వచ్చి 500 పడుతుందండి రెండు రైలు ఇవి దేనికి వెళ్తాయండి ఇవి తినడానికేనా आषाढ़ ने रेट उदी तरवा रेट तग्पतदा रूल याबे अला उदा ओके ओके इवच मत इक चूँ जल उपड़ कदा ओके ओके इवी वल मत इकड़ी चाल रकल चेपलना इवे मैं क्रत रकम कसम गोरकला इवच्छी गोरकल मत प्लाटा अभी रेल चापल चला एंड एरिया మామగారు రైల్ కేజీ ఎంత కమ్ముతారు మీరు ఎవర్దండి మీ పేరు ఎంకయ్య అమ్మ ఆవిడదా ఏం చేస్తున్నారు మరి చెత్త ఎంత తీసి నీట్ గా తయారు చేస్తున్నారా ఏమండి నీట్ గా తయారు చేస్తారు కేజీ ఎంత అమ్మంటున్నారు మామ తెలియదా మీరు కూల్ పని చేస్తారా मेकेंतर चुके सायंत्र वरक चेतना नागल मूड चूसर इक इक चूस रेल बंगार बंगार आहजुला अम्मकान बंगार कुटारा रेल तोना रेल तो बिजनेस जो यजमा केजी की केजी एंत अमतार अड़ना इपड़े मार्केट ईदार बाई को दीजल आषाढ़ तरह अच्छे रेल दरक सर अभी 1000 रूपये वेलोता
సంబంధించిన భైరవపాలెం అనే గ్రామం వెళ్తున్నాం కదండి. ఇది భైరవపాలెం గ్రామానికి వెళ్ళే దారిలో ఇక్కడ బ్రిడ్జి మట. ఇది గౌతమి నదిలోంచి ఒక పాయ వచ్చిందండి, దానికి సంబంధించిన బ్రిడ్జి మట. ఈ బ్రిడ్జి దాటి అవతలకి వెళ్తే అదే భైరవపాలెం అనే గ్రామం. ఇది మహారాష్ట్ర నుంచి బయలుదేరిన గోదావరి నది. ఇక్కడంతా మచ్చకేర్లేమట. ప్రధానంగా ఇక్కడ వృత్తి కూడా వేట మీద ఆధారపడతారు. ఎటు చూసినా అసలు ఎన్ని బోట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ మొత్తం అన్ని బోట్లే, మొత్తం అన్ని పడవలే. ఇదైతే ఫిషింగ్ హార్బర్ అండి, అక్కడ లోపల కనిపించేది అంతా. ఇక్కడికే వచ్చి మొత్తం సముద్రంలో వేటకి వెళ్ళిన మత్స్యకారులు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ చేపలు అమ్ముతూ ఉంటారు అన్నమాట. బ్రిడ్జ్ కూడా చాలా ఎక్సలెంట్ అన్నమాట, చిన్న దారి అన్నమాట, ఆటోలు వెళ్ళడానికి వీలుగా ఉంది. ఇది దాటి అవతల వైపుకి వెళ్తే అదే భైరవపాలెం అనే గ్రామం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. చూసారు కదండి, మన తూర్పుగోదావరి జిల్లాలోని అయ్యపోలవరం మండలానికి సంబంధించిన భైరవపాలెం అనే గ్రామం గురించి మీకు పూర్తిగా చూపించడానికి నాకున్న ఈ టైం సరిపోలేదండి. రేపటి వీడియోలో భైరవపాలెం అనే గ్రామం, అక్కడుండే ప్రజలు, వాళ్ళ జీవన పరిస్థితులు రేపటి వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.